హై వ్యూస్, ఈ వీడియోలో 3-4 టాపిక్స్ కవర్ అవుతాయి, బట్ సెపరేట్ సెపరేట్ ఇవ్వటం ఇష్టం లేక సింపుల్గా ఇస్తాను. ముందుగా పురుషులకు మాత్రమే, సీరియస్లీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే తెలంగాణలో కూడా పురుషులకు మాత్రమే అన్ని బస్సులు వస్తాయని. కర్ణాటకలో స్త్రీ ఆడవారికి ఉచిత ప్రయాణం అని చెప్పేసి ఉంది కదా, దాంతో అక్కడ మగవాళ్ళకి ఇబ్బంది పడతా ఉంటే అక్కడ పురుషులకు మాత్రమే చెప్పి కొన్ని బస్సులు ఇచ్చారు. మన హైదరాబాద్లో కూడా ఈ ఇబ్రహీంపట్నం టు ఎల్బీనారా, ఇబ్రహీంపట్నం ఎల్బీనారా రూట్ అనుకుంటా, అది పురుషులకు మాత్రమే అని చెప్పేసి హైదరాబాద్లో సిటీ బస్ పెట్టేశారు. ఓకే, కూల్. నెక్స్ట్, అసలు ఈ ఆడవారికి ఉచిత ప్రయాణం ఎందుకు? వాళ్ళు మగవాళ్ళతో సమానమే కదా అని వాళ్ళు అంటున్నారు కదా, మరలాంటప్పుడు మాకు ఉచితం చేయండి, లేదన్నప్పుడు ఉచితం ఎత్తేసేయండి. బస్సుల్లో వెళ్తుంటే ఫ్యామిలీస్తో అరే నించడానికి ఖాళీ ఉండట్లేదు, ఆ రకంగా జనాలు ఎక్కుతూ ఉన్నారు. ఒకప్పుడు 12-13 లక్షల మంది ప్రయాణించి గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ బస్సులకు సంబంధించి, ఈరోజు ఏకంగా 30-40 లక్షలు అట పర్ డే యాడ్ నుంచి వస్తున్నారు. అసలు ఇంతమంది అడవాలి నాకు అర్థం కావట్లేదు. హరీంద్ర అని చెప్పేసి ఓ వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో దాఖలు చేశారు. నిన్న విచారణకు వచ్చింది. జడ్జిలు వచ్చేసి ఏం జరిగింది ఏంటని చెప్పేసి మొత్తం విచారించి, నువ్వు ఇబ్బంది పడ్డావంటే నీ పర్సనల్ దయ్యా, ఇక్కడ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఏముంది అని చెప్పేసి హైకోర్టు రిజిస్ట్రేషన్ ఏమని ఆదేశించారంటే, దీన్ని రిట్ పిటిషన్ కింద స్వీకరించండి అని చెప్పేసి 2 వారాలకేమో కేసును వాయిదా వేయడం జరిగింది. సో ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు, ఇది నీ పర్సనల్ ప్రాబ్లం అని రిట్ పిటిషన్ దాన్ని స్వీకరించారు. దట్ మీన్స్ ఆ ఉచిత ప్రయాణం అనేది ఏదైతే ఉందో మేము కలగజేసుకోమో, అది అసలు నడిచిద్ది, ఆ జీవో నెంబర్ 47 అని ఎత్తేమని ఏదైతే మీరు అన్నారో అది ఎత్తేసేది కదా, మా సంబంధం లేదని కూడా చెప్పేశారు. ఓకే, క్లియర్. సో ఉచిత ప్రయాణం కంటిన్యూ. ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి బస్సులు ప్రత్యేక బస్సులు వేస్తున్నారే, ఆ ప్రత్యేక బస్సులో కూడా ఆడవారికి ఉచిత ప్రయాణమే. మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ చూపిస్తే సరిపోతుంది. ఇక ఈ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ సంబంధించి MD సయ్యద్ నా పేరు అని చెప్పేసి అబ్బు ఆ వీడియో చూసా, మరి అమ్మాయి ఎవరైనా గల్లీ స్థలంగా జరుగుతుంది. బూతులు అయితే తెలంగాణ పరువంత తీసి పడేసిన అమ్మాయి అయితే థింక్ ఎర్లీ మార్నింగ్ అది 5:30 సరూర్ నగర్ స్టేడియం దగ్గర ఎక్కినట్టుంది బస్సు. హైత్నార్ నుంచి అబ్దుల్ గంజ్ వెళ్ళే బస్సు. ఓకే, ఫస్ట్ ట్రిప్ అంట, మార్నింగ్ 5:30 ఆ సరూర్ నగర్ దగ్గర వచ్చేసి ఆమె ఎక్కిందట ఇంటర్ స్టేడియం దగ్గర, సరూర్ నగర్ స్టేడియం దగ్గర. ఎక్కి ఎక్కగానే ఫ్రీ కదా అంది. అవునమ్మా ఆడవారికి ఫ్రీనే, బట్ ఐడి కార్డు ఉండాలమ్మా, చేదో చూపించమ్మా ఐడి కార్డు అన్నారు. నా దగ్గర లేవని బట్ అక్కడ తీసుకో అన్నారు. ఆల్రెడీ ఫుల్ మత్తులో ఉంది, నో డౌట్. ఆ వీడియో చూసి మీ అందరికి అర్థమైంది, ఫుల్ దాగి ఉంది ఆమె అయితే. మరి ఆ టైం అప్పుడు ఎక్కడ దాగి వస్తుందో ఏంటో కానీ సర్లే, మనకెందుకు అవన్నీ. సో బస్సు ఎక్కింది, టికెట్ కదా 500 రూపాయలు ఇచ్చింది. అమ్మ ఫస్ట్ ట్రిప్ అమ్మేది, చిల్లర లేదమ్మా. ఇక దాంతో దారుణంగా ఆ కండరం తిట్టింది, కాలుతో తన్నింది. నేనైతే అసలు షాక్, నిజంగా ఏమాత్రం న్యాయం నా పక్క ఉంది, వాళ్ళంతా నాకు సపోర్ట్ వస్తారు, డిపార్ట్మెంట్ సపోర్ట్ ఇదని ఎవరైనా అనుకుంటే ఆ అమ్మని పటాపట కొట్టేద్దరు. కానీ ఏం చేద్దాం, మన సమాజం కదా, ఆడవారిని ఏం చేయకూడదు. వాళ్ళు ఎంత చేసినా మనం తట్టుదేమంటారు, వాళ్ళు ఏం చేస్తే కొట్టనమ్మా తిట్టనమ్మా అని ఉండాలి. తిరిగి కొట్టామా ఆడవాళ్ళమే చేసుకున్నట్రా వీడు అని చెప్పేసి నానాహాడు ఆవిడ. ఎక్కడి నుంచి వస్తారు, మహిళా సంఘాలు వస్తూనే ఉంటారు. అండ్ మొగోలు సైతం వీడేనండి కొట్టింది ఆ అమ్మాయి అని చెప్పేసి ఆడావిడ చేస్తారు. పాప మాకు అన్నాడు సైలెంట్గా ఉన్నాడు. అంత అయిన తర్వాత ఆ బస్ డ్రైవర్ ఉన్నారు, నువ్వు అసలు ఏడెందుకు అయిపోయావు బాబు, వెళ్ళి పోలీస్ స్టేషన్కి రాపాలి కదా అని చెప్పేసి వాళ్ళు. ఆయనేమో పాపం కన్ఫ్యూజన్లో, ఆయన ఇంత ఎక్స్పీరియన్స్ డ్రైవర్, నువ్వెందుకు ఇక్కడ ఆపి పోలీస్ స్టేషన్ ముందు ఆపాలి కదా, ఆమె అర్హం తిడుతుంది కొడుతుంది, నువ్వెందుకు ఇలా చేశాను, చివరికి ఏం చేసింది, నీ అంతు చూస్తారా అద్రేదర్ అని చెప్పి పచ్చి బూతులు తిడుతూ ఆ కండక్టర్ ఫోటో తీసుకొని ఫోన్లో నా పేరు MD సయ్యద్ర, ఎవడు చెప్పుకోడో చెప్పుకోరు అద్రేదర్ అంటే హడావుడి చేస్తూ బస్సు ఇంకా ఆపారు కదా, దిగిపో అంటే దిగేసి వెళ్ళిపోయింది. ఇక ఆమె డీటెయిల్స్ తీసుకొని ఆల్రెడీ దీన్ని వీడియో తీశారు కొంతమంది, ఈ డీటెయిల్స్ మొత్తం పట్టుకెళ్ళి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆమె ఎవరు ఎక్కడ వెతుకుతా ఉన్నారు, దొరికితే తీసుకెళ్ళి లోపల వేయటమే. సో ఎన్ని కవరైనా టాపిక్లు ఒకసారి మీరు చూసుకొని, బట్ ఇంపార్టెంట్ ఏంటంటే మగవారికి కూడా ఇక త్వరలో ప్రత్యేక బస్సులు రాబోతున్నాయి. ఆల్రెడీ ఒక రూట్లో బస్సు వేశారు, ఫస్ట్ వన్. నెంబర్ 2, ఈ ఉచిత ప్రయాణం అనేది ఏదైతే ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు, అది ప్రభుత్వానికి సంబంధించింది, మగవాళ్ళు మీరు ఏమైనా ఇబ్బంది పడుతుంటే మీ స్వంతం తప్ప మీ చేయగలిగింది అని చెప్పి కోర్టు చేతులు ఎత్తేశారు. తర్వాత ఈ మేడారం పండుగకు సంబంధించిన స్పెషల్ బస్సుల్లో కూడా ఆడవారికి ఉచితమే. ఆ తర్వాత ఎవరన్నా కానీ మీ దగ్గర ఐడి ప్రూఫ్ లేకపోతే ఖచ్చితంగా మీరు టికెట్ తీసుకుంటారు, టికెట్ తీసుకునే ముందు ఎవరైనా హడావుడి కనుక చేస్తే
తీసుకెళ్ళి లోపల వస్తారు సార్. ఆల్రెడీ సజ్జన కూడా సీరియస్ అయ్యాడు, కేసు అయితే పెట్టేశారు.